ఒక నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయడం చాలా సులభం. అబద్ధాన్ని నిజం కిందకి తెప్పించేటువంటి ప్రయత్నంలో నిజాలు సమాధి అయిపోతూ ఉండటం సహజం. ఇక్కడ నేను ఒక ఇది చూపెడుతున్నా, గెజిట్. ఇది ప్రస్తుతం నేను గత కొన్ని రోజుల నుండి ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఇక్కడ అమరావతిది మ్యాప్లో లేదు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనేటువంటి స్టేట్మెంట్. దానికి దాంట్లో నేను క్లియర్గా ఇంతకుముందు ప్రస్తావించిన, ఇప్పుడు ప్రస్తావిస్తుంది, ఈవెన్ గవర్నమెంట్ ప్రస్తావిస్తుంది కూడా, గెజిట్లో అమరావతి నోటిఫై కాలేదు అనేటువంటి, దానికి తెలుగుదేశం వాళ్ళు కౌంటర్గా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కనీసం ఈ గెజిట్లో ఉన్నటువంటి పాయింట్ వాళ్ళు చదివినా అర్థమవుతుంది. ఈ గెజిట్లో ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ గెజిట్ పార్ట్ 4B ఎక్స్ట్రాఆర్డినరీ పబ్లిష్డ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ యాక్ట్స్ ఆర్డినెన్సెస్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్, ఎన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద న్యూ క్యాపిటల్ ఏరియా ఫర్ స్టేట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్లానింగ్ కోఆర్డినేషన్ ఎగ్జిక్యూషన్ సూపర్విజన్ ఫైనాన్స్ ఫండింగ్ అండ్ ఫర్ ప్రమోటింగ్ అండ్ సెక్యూరింగ్ ద ప్లాన్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా. ఇది పదం. ఇక్కడే జనానికి అర్థం కాకుండా ఈ మనం ఎంతసేపటికి ఎదుటోళ్ళ మీద దుమ్మెత్తి పోసుకుంటూ నిజాలని సమాధి చేసుకుంటూ చేసేటు సిఆర్డిఏ గెజిట్ ఇది. సిఆర్డిఏ గెజిట్ క్యాపిటల్ రీజనల్ అథారిటీ ఇది. అంతే తప్పించి ఇది అమరావతి నగరానికి కాదు. అమరావతి అన్నది మనం ఒక పట్టణం అన్నాం, లైక్ హైదరాబాద్ అన్నాం. ప్రాక్టికల్ థింకింగ్ కనీసం మనం ఇది తిట్టిపోసుకునేవాళ్ళు లేకపోతే తిట్టండి చెప్పేటువంటి వాళ్ళు కామన్ సెన్స్తో ఆలోచించినా సరే, హైదరాబాద్లో ఇంతకుముందు మున్సిపాలిటీలు అన్నీ ఉన్నాయా లేదా? ఎల్బీ నగర్ ఒక మున్సిపాలిటీ ఉంది, అంతకుముందు వనస్థలిపురం ఏరియా వేరేగా ఉండేది, అవతల పక్కన ఉన్నటువంటి అన్నీ వేరేగా ఉండేవి, యువతల పక్కన ఉన్నటువంటి వేరేగా ఉండేవి, అట్లాగే సికింద్రాబాదు రంగారెడ్డి ఇవన్నీ కూడా వేరువేరయ్యాయి కదా. మున్సిపాలిటీలు ఉన్నాయి, అందులో పంచాయతీలు ఉన్నాయి, కోకాపేట ఇవన్నీ ఏంటి పంచాయతీలే కదా. అప్పుడు ఈ వీటిలో బేసిక్గా పంచాయతీలు కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు అన్నిటినీ కూడా కలిపి ఒక గ్రేటర్ హైదరాబాద్ అనేది మహానగరం కింద డిజైన్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఏవైతే ఈ వనస్థలిపురాలు లేకపోతే ఎల్బీ నగర్లు ఇవన్నీ ఏవైనాయి అందులో కలిసిపోయినాయి. కలిసిపోయిన తర్వాత అవన్నీ కార్పొరేషన్లో డివిజన్స్ అయినాయి. ఆటోమేటిక్గా మిగతా వాటి ఎగ్జిస్టెన్స్ పోయింది కదా. అంతకుముందు ఉన్నటువంటి మున్సిపాలిటీలు, అంతకుముందు ఉన్నటువంటి కార్పొరేషన్స్, అంతకుముందు ఉన్నటువంటి పంచాయతీలు పోయి ఇవన్నీ ఒకటి కింద తయారైనాయి కదా. అది తయారైన తర్వాతనే కదా గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది మెట్రో నగరం అనేది. అట్లాగే మనం చేసుకోలేదు కదా. ఇప్పుడు ఉడా లేకపోతే విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, విజిటిఎం ఉడా, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అవి అలాంటిది సిఆర్డిఏ అనేటువంటిది. ఇక్కడ హైదరాబాద్కి కూడా హుడా ఉంది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అది వేరు, ఇది వేరు. దాని గెజిట్ వేరు, దీని గెజిట్ వేరు. అమరావతి అనేటువంటి దానికి సంబంధించి మనం గెజిట్ నోటిఫై చేస్తే ఇవన్నిటిని రద్దు చేసేయాలి కదా. ఏ రోజైతే గెజిట్ ఎగ్జిస్ట్లోకి వస్తుందో ఆ రోజు నుంచి మున్సిపాలిటీలు పంచాయతీలు కార్పొరేషన్స్ అన్నీ పోతాయి. పోయి వీటన్నిటిని ఒక రీజియన్ కిందకి ఒక నగరం కిందకి తీసుకొస్తారు. అది ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఆపారు దాంట్లో? గుంటూరు కార్పొరేషన్ అట్లాగే ఉంది, విజయవాడ కార్పొరేషన్ అట్లాగే ఉంది, మంగళగిరి మున్సిపాలిటీ అట్లాగే ఉంది, తెనాలి మున్సిపాలిటీ అట్లాగే ఉంది, అవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి కదా. జగ్గేపేట అట్లాగే ఉంది, పంచాయతీలు అట్లాగే ఉన్నాయి. అవన్నీ ఉండగా ఎవరు కలిపారు? అసలు పేపర్లో హెడ్డింగ్ పెట్టేస్తే సరిపోతుందా? దాన్ని తీసేసి ఈ ఒక మాట అంటే ఇంకొక మాట, ఇక్కడ ఎంతసేపటికి ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొచ్చేసి కన్ఫ్యూజ్ చేసి పడేయడం పబ్లిక్ని. ఇప్పుడు అట్లా చేస్తుంటే ఎవడన్నా తీసేస్తున్నారు ఇక్కడ? ఇది ఇక్కడ ఓకే అయితే ఇప్పుడు అప్పుడు వెలగపూడి అని ఎందుకు రాసుకున్నాం? ఇంకా మన దీనికి అమరావతి అని కదా అక్కడంతా రావాల్సింది. క్యాపిటల్ ఎక్కడికి ఉంది ఇప్పుడు అంటే మన సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే వెలగపూడి అనే గ్రామం కదా. వెలగపూడి అనే గ్రామం ఎందుకు పెడతాం అప్పుడు? అమరావతి అని పెడతాం కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది సెక్రటేరియట్ ఏరియా, హైదరాబాదు మన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో అని అట్లాగ పెడతారా? సెక్రటేరియట్ అనేది సచివాలయం హైదరాబాద్. అక్కడికి వచ్చేటప్పటికి అమరావతి అంటే అమరావతికి పోతుంది. ఇది కామన్గా ఉండేటువంటిది. ఇక్కడ ఎంతసేపటికి కూడా చేయలేకపోయాం లేదా ఇంకా చేద్దాం అనుకున్నాం అన్నది కాకుండా ఒక తప్పుడు దాన్ని నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం, ఎవరో ఏదో చేసేసారన్నటువంటి ఒక ఫాల్స్ ప్రాపగండాతోనే నడుస్తుండటం వల్లనే ఆంధ్రప్రదేశ్లో దీనికి ఇటు మీడియా కూడా స్పష్టత లేకుండా ఏదేదో అయోమయాన్ని కల్పించేయడం, వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి అనుగుణంగా వార్తలు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం వల్లనే
ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మంది విద్యావంతులు ఉండి దెబ్బతింటున్నటువంటి కారణం ఇదే కాదంటారా? ఎవరిష్టం వాళ్ళదే.